హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత సమ్మర్ వచ్చేసింది కదండి సమ్మర్ రాగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది మామిడికాయలు మరి మామిడికాయలను చూడగానే గుర్తుకు వచ్చేది మామిడికాయ పప్పు మామిడికాయ పప్పు ఎంత బాగుంటుందో కదా అయితే చాలామంది మామిడికాయ పప్పును రకరకాలుగా వాళ్ళ ప్రాంతాలకు తగ్గట్టు చేసుకుంటారు అయితే ఈ ఒక్కసారికి నా స్టైల్లో మామిడికాయ పప్పును ప్రిపేర్ చేసుకొని చూడండి మీరు చేసిన రోజు మీ ఇంట్లో గిన్నెను కూడా నాకు అంత టేస్టీగా చేస్తాను పదే పదే నేను చెప్పుకోవడం కాదండి నా రెసిపీ మీరు ట్రై చేశాక మీరే నా కమెంట్ సెక్షన్లో చెప్పేస్తారు మరి ఇంత టేస్టీగా మామిడికాయ పప్పును ఎలా ప్రిపేర్ చేస్తానో ఆ ప్రాసెస్ ఏంటో క్లియర్గా వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి మామిడికాయ పప్పు ప్రిపరేషన్కు ముందుగా కుక్కర్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు కందిపప్పును తీసుకోండి అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు శనగపప్పును తీసుకోవాలి మీ ఇంట్లో మెంబర్స్ తగినంత పప్పు క్వాంటిటీ తీసుకోండి నేను ఫోర్ మెంబర్కి సరిపడా పప్పును ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా కుక్కర్లోకి వేసినాక రెండు సార్లు శుభ్రంగా కడిగేసి ఒక రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేయండి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేయడం వల్ల పప్పు ఉడికిన తర్వాత టేస్టీగా ఉంటుంది తర్వాత కుక్కర్ పెట్టేసి ఒక నాలుగు ఐదు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి పప్పు అనేది మరీ ఎక్కువగా ఉడకకూడదండి ఇలా పప్పు బద్దలు బద్దలుగా కనిపించాలి ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత నేను వేపరి అంతా వెళ్ళిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను పప్పును పప్పు గుత్తితో రుద్దకూడదు ఇలాగే ఉంచండి ఇలా ఉంటేనే పప్పు బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు పప్పు ప్రిపరేషన్కు మామిడికాయను రెడీ చేసుకుందాము దీనికోసం నేను ఒక మీడియం సైజు మామిడికాయని తీసుకొని ఇలా నీళ్ళతో శుభ్రంగా కడిగేసి పీల్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను మామిడికాయ ముక్కలు ఇలా కొంచెం మీడియంగా ఉంటే మనం పప్పు తినేటప్పుడు మధ్య మధ్యలో ముక్కలు తగులుతూ పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి తర్వాత ఈ పప్పుకు కావలసినన్ని పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయను మీడియం సైజు కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి నేను ఒక పదిహేను నుంచి ఇరవై వరకు తీసుకున్నాను మామిడికాయ పప్పు పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగా పడుతుంది తర్వాత మరొక చిన్న మామిడికాయను ఇలా తురిమి పెట్టుకున్నానండి ఇలా తురిమిన మామిడికాయను వేయడం వల్ల పప్పు అనేది చాలా పుల్లగా అవుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది అయితే మొత్తం మామిడికాయను ఇలా తురిమి వేసుకోవద్దు ఒక మామిడికాయనేమో ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి చిన్న మామిడికాయ కానీ మీడియం సైజు మామిడికాయని కానీ ఇలా తురిమి పెట్టుకోండి అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక మూడు నాలుగు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మనం మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసుకున్నాం కదా దానిని ఇందులో వేసుకొని మరొక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఒక వన్ మినిట్ పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి మామిడికాయ పప్పు పచ్చిమిర్చితో చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కారం పొడి వేసిన దానికంటే పచ్చిమిర్చితో చాలా బాగుంటుంది తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక వన్ సెకండ్ అలా ఫ్రై చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసి మరొక నిమిషం పాటు మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఇలా మామిడికాయ ముక్కలు ఆయిల్లో మగ్గిపోయేవి మెత్తగా అవుతాయి సాఫ్ట్గా అవుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక నిమిషం మామిడికాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాతనే మనం ఉడికించి పెట్టుకున్న పప్పును ఇందులోకి యాడ్ చేసుకోండి చూసారు కదా ఇలా పప్పును యాడ్ చేసిన తర్వాత కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు చక్కగా కలిపేసి దీనికి సరిపడా ఉప్పు వేసుకోండి నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను మీరు తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి సాల్ట్ వేసుకోవాలి తర్వాత మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము ఉంది కదా దాన్ని కూడా ఇందులో వేసి చక్కగా కలిపేసేయండి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడికించండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చక్కగా ఒకసారి పప్పును కలిపేసేయండి మామిడికాయ పప్పు ఎప్పుడైనా కొంచెం లిక్విడ్గానే ఉండాలండి చల్లారిన తర్వాత ఇది చల్లారిన కొద్దీ కొంచెం చిక్కగా అవుతుంది కాబట్టి లిక్విడ్గా ఉండాలి తర్వాత ఒక అరటి అరకప్పు వరకు మా కొత్తిమీర తరుగు వేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించండి ఇలా టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసేసి చక్కగా కలిపేసేయండి చూసారు కదా పప్పులో ఇలా వాటర్ వాటర్ ఉండాలండి ఎందుకంటే ఇది చల్లారినా కొద్దీ చాలా చాలా గట్టిగా అయిపోతుంది మామిడికాయ పప్పు ఎప్పుడైనా కాబట్టి కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది చల్లారినా కొద్దీ గట్టి పడుతూ ఉంటుంది మీకు వీడియోలో చూపిస్తే తెలుస్తుంది ఇది కొద్దిగా చల్లారిన తర్వాత పప్పు ఈ కన్సిస్టెన్సీకి వచ్చింది కంప్లీట్గా చల్లారిన తర్వాత పప్పు అనేది ఇలా ఉంటుందండి చూసారు కదా పప్పు లిక్విడ్గా ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసేయాలి లేదంటే చాలా గట్టిగా అయిపోతుంది మామిడికాయ పప్పు అంటే పర్ఫెక్ట్గా ఇలాగే ఉండాలండి మనకు పప్పు పప్పు కనిపిస్తూ ఉండాలి మరీ లిక్విడ్గా కాకుండా మరీ గట్టి పప్పు కాకుండా ఇలా మీడియంగా ఉంటే మామిడికాయ పప్పు చాలా చాలా బాగుంటుంది చూసారు కదండి నా స్టైల్లో మామిడికాయ పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ చూశాక మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చింది లేనిది కూడా నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఈ మామిడికాయ పప్పు చేసిన రోజైతే మీ ఇంట్లో గిన్నెను కూడా వదలరండి అంత బాగుంటుంది ఈ పప్పు టేస్ట్ సేమ్ ప్రాసెస్లో చేయండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది మామిడికాయ పప్పు అనేది ఓకే ఫ్రెండ్స్ మనం ఏం చూపించిన మామిడికాయ పప్పు రెసిపీ మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి నా ఛానల్ని ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయని వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా దాన్ని ఒక్కసారి క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసేయండి అలా చేయడం వల్ల నా ప్రతి వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు మిస్ కాకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అంతేకాదు ఫ్రెండ్స్ నా వీడియోస్ పైన నా రెసిపీస్ పైన మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు ఎప్పటికప్పుడు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతేకాదండి మన ఛానల్లో మామిడికాయ పప్పు నేను కారం పొడి వేసి కూడా చేశాను ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో